తెలంగాణకు ఆశా జ్యోతి మంత్రి కేటీఆర్ అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్ కేక్ కట్ చేశారు. అనంతరం పూల మొక్కలు పంపిణీ చేశారు. శ్రీ కేటీ రామారావు గారు, మా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీ రామారావు గారి 48వ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా రాష్ట్రమంతా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంతో పాటు కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరీంనగర్ తెలంగాణ చౌక్లో యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈరోజు కూడా అద్భుతంగా టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు హరిశంకర్ గారు ఆధ్వర్యంలో మరి గౌరవ మేయర్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు, మిగతా నాయకులు అందరం కలిసి చూడంగా మా నాయకుని యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. చాలా గర్వపడుతుంటాం సార్. మా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మా కేటీ రామారావు గారి బర్త్డేను జరుపుకుంటుంటే మా ఇంట్లో పండుగలాగా మేము జరుపుకుంటాం మేము అందరం కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక గొప్ప నగరంగా ఇది హైదరాబాద్ను కలిసిన ఘనత కేటీ రామారావు గారు. ప్రపంచంలో గూగుల్ లాంటి కంపెనీలు, అమెజాన్ లాంటి కంపెనీలు మొదటి వారి యొక్క ఆలోచన విధానంతో ఈరోజు తెలంగాణ అన్ని రకాలుగా ముందు పోతుంది. అందుకే మేమందరం కోరుకుంటాం ఈరోజు ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం ఆశిస్తాడో, ఏం ఆదేశిస్తాడో చూచా తప్పకుండా ఈరోజు గౌరవ మంత్రి కేటీ రామారావు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి రేపు మేము మళ్ళీ చెప్తున్నాం, మాకు గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు అయితే, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మా కేటీ రామారావు గారు. మేమందరం ఒకటే కోరుకుంటాం, తన నిండు 100 ఏళ్ళు బతకాలి, తన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా బతకాలి. తన ఆరోగ్యంగా బతుకుడు తన కుటుంబం కోసం కాదు, తన ఆరోగ్యంగా బతికితే 100 సంవత్సరాలు బతికితే మాలాంటి బడుగు బలహీన వర్గాల కోసం. ఎంతోమంది వేల లక్షల మంది యువత కూడా కోరుకుంటారు అతని నాయకత్వాన్ని. అందుకే మేమందరం ఒకటే కోరుకుంటాం, లాంగ్ లివ్ కేటీఆర్ గారు. మీరు ఆరోగ్యవంతంగా మీరు జీవితాంతం కూడా ఆరోగ్యంగా ఉంటే మీలాంటి పరిపాలన భావితరానికి, మా పిల్లలకు భావితరానికి ఎంతో అవసరం. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఐటీలో కానీ టౌన్ డెవలప్మెంట్